చర్మకారుల రథాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రథాలు రాష్ట్ర మట్టంలో కూడా గతంలో మరి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. కొందరు ఎవరైతే వినియోగించకుండా ఉన్నారో కొందరు మాత్రం వినియోగిస్తారు. ఎవరైతే వినియోగించకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ మరి వాళ్ళ అనుమతి మేరకే వెనక్కి తీసుకొని మరి ఎవరైతే వినియోగించుకోగలరో వాళ్ళకి సప్లై చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళ ద్వారా రాష్ట్ర మొత్తం కూడా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన మేము చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని జిల్లాల్లో చర్మకారులకు సంబంధించిన ఆర్టిసన్స్ కూడా ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టాలని, ఏదైతే లేటెస్ట్ స్కిల్స్ కూడా వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ప్రతి జిల్లాలో కూడా ట్రైనింగ్ సెంటర్స్ అనేటువంటి త్వరలో ప్రారంభిస్తాం. తర్వాత దాని తర్వాత మరి ఒంగోలులో దాదాపు 700 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ అనేటువంటిది ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది. మరి గౌరవం కోరుకునేది ఒకటే, ఈ యొక్క నీట్ క్యాప్ ద్వారా మరి గతంలో ఏదైతే పొరపాట్లు జరిగినాయో గత ప్రభుత్వం నీట్ క్యాప్ ని నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం నీట్ క్యాప్ కు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా మరి నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు మళ్లీ ప్రారంభించాల్సిన పరిస్థితులు ఏర్పడింది. ఏది ఏమైనా కూడా నీట్ క్యాప్ ను ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి మేము దానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. నేను కానీ మా డైరెక్టర్స్ కానివ్వండి మరి అధికారులు కానివ్వండి అందరు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో నేను దీన్ని డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయం